హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ డాక్టర్. డాక్టర్ గారు, రెక్టంలో రక్తస్రావానికి గల కారణాలు ఏంటి, వాటిని ముందుగానే గుర్తించడం ఎలా, అందుబాటులో గల చికిత్సా పద్ధతులను వివరించగలరు? మీ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం. ఎనోరెక్టల్ ప్రాబ్లమ్స్ వలన చాలా మటుకు సర్జికల్ ఓపీ విజిట్స్ చేస్తూ ఉంటారు పేషెంట్స్. దాంట్లో కామన్గా వాళ్ళ కంప్లైంట్స్ ఏంటంటే బ్లీడింగ్ అవ్వడము, మలద్వారం ద్వారా మాంసఖండలాగా బయటకు రావడము, అలాంటిది చాలా కామన్గా కంప్లైంట్స్ ఉంటాయి. సో ఈ బ్లీడింగ్కి మేజర్గా కారణాలు హెమరాయిడ్స్, ఫిషర్స్, తర్వాత ఈ ఫిస్టులాకు సంబంధించినవి, ఫిస్టులాలు, తర్వాత క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వలన కూడా వాళ్ళకి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లోవర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ వలన కూడా కొంతమందికి మోషన్ నల్లగా వెళ్ళడము, తర్వాత మోషన్తో పాటు కూడా బ్లడ్ క్లాట్స్ లాంటివి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వీటి సమస్యల గురించి చాలామంది ఎక్కువ మంది హాస్పిటల్ విజిట్ చేస్తూ ఉంటారు. సో వీటిని మనం వాళ్ళు ఇచ్చే హిస్టరీ ప్రాపర్గా హిస్టరీ ఎవాల్యుయేట్ చేయడము, తర్వాత పేషెంట్ ఎగ్జామిన్ చేయడము, సో ప్రాక్టోస్కోపీ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ప్రాక్టోస్కోపీ చేయడము, తర్వాత ఈ సిగ్మాడోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ, ఎస్పెషలీ మనకి క్యాన్సర్ లక్షణాలు ఏమన్నా డౌట్ ఉండి అది పెద్ద వయసులో ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం క్యాన్సర్ని మనం మిస్ చేయకుండా దాన్ని ఇవాల్యుయేట్ చేయడము, దానికి తగిన ట్రీట్మెంట్ అందుబాటులో తీసుకురావడం చేయవలసిన బాధ్యత డాక్టర్కు ఉంటుందండి. చూశారు కదా వ్యూయర్స్ డాక్టర్ గారి సమాధానం. మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలపై సందేహాలు ఉంటే మాకు వాట్సాప్ లేదా ఈమెయిల్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 9000000923. మా మెయిల్ ఐడి ourdr123@gmail.com. మీ సలహాలు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.